పసుపచ్చ పండుగకు నిదర్శనంగా కనబడుతుంది, మనసు ఉప్పొంగుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళ క్రితం చలనచిత్ర రంగంలోనే మకుటం లేని మహారాజు ఉన్నటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టకుమూరు ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు పెద్దందాల చేతుల్లోనే, కొన్ని కుటుంబాలు కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే, అటువంటి దాన్ని అన్ని వర్గాలకు అందించాలా, అణగారిన వర్గాలకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రభుత్వ నిర్ణయకరణలో భాగస్యం కల్పించాలని ఒక మంచి ఆశయంతో అన్నగారు అవకాశాలు ఇస్తే ఈనాడు వేదిక మీద చూస్తుంటే అన్ని వర్గాల వరకు కూడా వేదిక మీద ఉన్నాం. అంటే సామాజిక న్యాయానికి నిలువుగా ఉండేటువంటి ఏకైక పార్టీ, ప్రతిబింబంగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నాం సబ్బండ వర్గ అనుగుణంగా పోరాటం సాధించుకున్నటువంటి రాష్ట్రం. రాష్ట్రం ఎన్నుకుని తెచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాటని కట్టుబడి ఉంటానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పినటువంటి మాటని చేస్తా చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు మన పక్కన పంచగుట్టలో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకొని విలాసవంతమైన జీవితం నడుపుతున్నాడే కానీ సామాన్య మానవుని కనీసం కనబడి వాళ్ళ గోడు విని పరిష్కారం చేద్దనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆనాడు చెప్పినటువంటి ప్రధానమైన మాటలలో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళ ఆరోగ్య నిమిత్తం 4 వైపులా 4 ఆసుపత్రులు నిర్మాణం చేస్తాం, 1000 పడకలు ఆసుపత్రి ఇస్తామని చెప్పని చెప్పి ఆ నిధులన్నీ కూడా మళ్లించుకొని ఇవాళ ప్రగతి భవన్ నిర్మాణం చేపట్టాడు. ఆ ప్రగతి భవన్ మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మనతో నిలిపినటువంటి వాళ్ళు కానీ, ఇతర రాజకీయ పక్షాలు కానీ వాటి పట్ల అనేక మాటలు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటిది ప్రగతి భవన్ భైరవి భవన్ అని, ప్రగతి భవన్ గడి అని చెప్పని, కానీ తెలుగుదేశం అప్పుడు కూడా చెప్పింది పేద వర్గాలకు న్యాయం చేయాలా, ప్రభుత్వ పరంగా ఉండే ప్రతి పైస కూడా ఉపయోగపడాలని చెప్పంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్ట్ 2019లో ప్రగతి భవన్ ప్రజాస్పత్రిగా మార్చాం, అది సికింద్రాబాద్ సన్నత్ నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రయాణానికి కార్యకలిస్తాను చెప్పని మీకు మనవి చేస్తున్నాం. ఆ విధంగా మన కార్యక్రమాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు అరకొర కార్యక్రమాలు ఉంటుండే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలు పెద్దపీట జరిగింది, అభివృద్ధి కార్యక్రమం అంకురాల్పన చేస్తాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నైజాం పరిపాలించినటువంటి ఒక చారిత్రకమైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్